శుభోదయం. ఏంటయ్యా ఇప్పుడే డిస్టర్బ్ చేస్తావేంటి? ఎందుకు చెప్పారా ఇప్పుడే? వద్దు వద్దు వద్దని చెప్తుంటే పని ఇప్పుడంటే ఆడ పెట్టిపోతా. చూసారా నా ప్రవర్తన? ఇప్పుడు కాస్త మీకు ఎబ్బెట్టుగా అనిపించి ఉంటుంది, అదేవిధంగా ఏంటి అబ్నార్మల్ గా కనిపించి ఉంటుంది, అసాధారణంగా. ఎందుకని ఇలా జరిగింది? ఆ పరిస్థితులు ఏమిటి? ఆ పరిస్థితులు అదే విధంగా కంటిన్యూ అయ్యారనుకోండి, ఎప్పుడు కూడా అలాగనే బిహేవ్ చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? ఏమయ్యా ఇతనికి ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటాడు, తర్వాత ఎప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఇతనితో మనం ఏదైనా పని చేయించుకోవాలంటే కష్టమవుతుంది, ఈయన ఏ పని ఇంకో పని కోసం వెళ్తే కూడా ఈయన సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోరేమనుకున్నాక ప్రాబ్లం వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళతో మనకి సంబంధాలు కూడా చెడిపోతాయి. అలా కాకుండా ఎందుకు నాన్న నువ్వు ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు, అలా కాకుండా కాసేపు పోయాక నువ్వు చైనా అని మనం చెప్పగలిగితే ఆటోమేటిక్గా వారితో మనకి ఉండే సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పుడు మనం ఈరోజు ఆ మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. దానిలో మొట్టమొదటిగా ఈ స్లైడ్ని చూడండి. ఆ పిల్లలు ఆ బాబుని పట్టుకొని ఎంత చక్కగా నవ్వుకుంటూ ఉన్నారో చూడండి. ఆ నవ్వు వెనకాతలు ఉండే ఆ ఆనందం, ఆ సంతోషం, అలాగే ఆ తల్లిదండ్రులతో వారికి ఉండే మంచి సంబంధాలు, ఇవన్నీ కూడా కారణాలను మనం ఒకసారి చూడాలి. అలాగే రెండవది చూడండి, ఎంత హాయిగా నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వు వల్ల అతని ఆరోగ్యమే ఉండి శారీరకంగా అతని ఆరోగ్యం ఎంత బాగుందో కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ తండ్రి దగ్గర ఆ బిడ్డ ఎంత సంరక్షణ పొందుతోందో, ఎంత చక్కటి సలహాలు తీసుకుంటోందో, ఆ తండ్రి ఇచ్చిన ఆలనా పాలన వల్ల ఆ అమ్మాయి మొహంలో ఉండే వెలుగుని ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఈ అబ్బాయిని కూడా ఒకసారి గమనించండి. మూడీగా ఉన్నాడు కదండి, ఎంత డల్గా ఉన్నాడు, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తున్నాడు. ఎందుకని ఆ కోల్పోయింది? తల్లిదండ్రుల నుంచి ఇబ్బందా, స్నేహితుల నుంచి ఇబ్బందా, తరగతిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇలా రకరకాలైన వాటి నుంచి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మాయి చూడండి, గోళ్లు కొరుక్కుంటా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఎక్కడో ఏదో సమస్య ఆమెకు వచ్చింది, పరీక్షల్లో సమస్య వచ్చిందా, లేక కుటుంబంలో నాన్నగారు కానీ అమ్మగాని ఏమైనా అన్నారా, లేక స్నేహితుల నుంచి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, లేదా తను ఒక నిర్ణయాన్ని తీసుకోలేక ఏమైనా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉందా అనేది మనం ఒకసారి చూడాలి. చూడండి ఈ అమ్మాయి ఆ ఘర్షణ వల్ల ఎంత హడావుడి పడిపోయి మొత్తం తలంతా పీక్కుంటూ ఆ మొహంలో ఉన్న ఆందోళన ఒకసారి గమనించండి. ఆ మొదటి మూడు స్లైడ్ని మనం గమనించాం, అలాగే ఈ పక్కనున్న మూడు స్లైడ్ని కూడా మనం గమనించాం. దీనికి కారణం ఏమై ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మొదట వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఆ ఆనందాన్ని పట్టలేక వారిని చూస్తూ ఉంటే ఎంతో కలగా కూడా వాళ్ళు కనిపిస్తుంది. అలాగే ఈ ముగ్గురు కూడా దిగులు, దైన్యం, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడాలు ఏమై ఉండవచ్చు? మనం అనుకోవచ్చు జలుబు అవ్వచ్చు, లేదా తలనొప్పి అవ్వచ్చు, లేదా జ్వరం అవ్వచ్చు, దెబ్బ తగలవచ్చు, వీటన్నిటికీ కారణాలుగా మనం చెప్పవచ్చు. కానీ అవే కాకుండా కొంతమంది ఏమవుతుంటారంటే ఎప్పుడు మనకి ఇలానే కనిపిస్తూ ఉంటారు. జబ్బు, జ్వరం వీటి వల్ల తాత్కాలికంగా ఆ లక్షణాలు కనిపిస్తే, ఈ లక్షణాలు మాత్రం పెర్మనెంట్గా మనకి ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలానే ఉంటే దీనికి కారణం ఏమండవచ్చు? ఇవి కాకుండా శారీరక కారణాలే కాకుండా ఇంకేమైనా కారణాలు ఉంటాయా అంటే ఒకే ఒక కారణంగా మనం చెప్పొచ్చు, అది మానసిక అస్వస్థత, లేదా మానసిక స్థితి సరిగా లేకపోవడం. మానసిక స్థితి సరిగా లేదు అని అనుకుంటే ఏదో ఆందోళనతో ఉన్నారు, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, లేకపోతే వాళ్ళు ఎక్కడో ఘర్షణ పడి ఉన్నారు, లేక వాళ్ళలో అసంతృప్తి ఉన్నది అని మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఈ తర్వాతి స్లైడ్ను కూడా ఒకసారి చూడండి. పిచ్చివాళ్ళలాగా మనకు కనిపిస్తున్నాడు ఈయన, పిచ్చిలాగా ఉంది అతని మనసంతాన్ని, పిచ్చి పిచ్చిగా ఉంది. కారణం ఏమిటి? అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు. అతను ఆఫీసులో కానీ అతని తాలూకా పనిలో కానీ ఎక్కడో ఇబ్బంది పడటం వల్ల ఏమవుతుందంటే ముఖమంతాన్ని ఆందోళనగా ఉంది, జుట్టు పీక్కుంటూ ఉన్నాడు, ఏదోదో రకరకాలైన అతని తాలూకు భంగిమలు చూస్తూ ఉంటే పిచ్చెక్కిందా ఏమిటా అని ఇతనిలో ఉంది. సో ఆ పిచ్చితనం మనం అంటూ ఉంటాం, అది కూడా ఒక రకమైన మానసిక అస్వస్థతే. సో ఇట్లాంటి మానసిక అస్వస్థతలు రాకుండా మనం ఏం చేయాలి? మన ప్రవర్తన ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడో అతని తాలూకా చర్యలన్నీ సవ్యంగా ఉంటాయి. మానసికంగా ఎప్పుడైతే
అపసవ్యంగా ఉంటాడో ఆటోమేటిక్ అతని చర్యలు కూడా ఏమవుతాయంటే కాస్త మనకి నార్మల్ గా అబ్నార్మల్ గా కనిపించి అసాధారణమైన ప్రవర్తనలు కనిపించి అది వ్యక్తిగతంగాను సాంఘికంగా కూడా మనకి ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈరోజు మనం ఆ మానసిక అస్వస్థత ఏర్పడడానికి కారణాలు ఏమిటి, అంతకన్నా ముందర మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం ఇప్పుడు చూడాలి. మానసిక ఆరోగ్యం గురించి మనకు తెలిస్తే మానసిక అనారోగ్యం గురించి తెలుస్తుంది. మానసిక అనారోగ్యం గురించి తెలిస్తే విద్యార్థుల్లో అవనివ్వండి, సామాజికంగా వ్యక్తుల్లో అవనివ్వండి, ఈ మానసిక అనారోగ్యానికి గురి చేసే పరిస్థితుల నుండి మనం వారిని బయటికి తేవచ్చు. అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని కలుగజేసే రీతిలో మనం వారిని పెంపొందింపజేయడానికి ఏ లక్షణాలు ఉంటే బాగుంటుందో కూడా తెలియజేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ఈ మానసిక అనారోగ్యం అనేది మనకి అత్యంత అవసరం. ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటున్నాం. సో సౌండ్ బాడీ ఉండాలి, అలాగే సౌండ్ మైండ్ కూడా ఉండాలి. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సౌండ్ మైండ్ అనేది ఎలా తీసుకురావగలం అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మహానుభావులు కొంతమంది ఇచ్చిన నిర్వచనాలు చూద్దాం. అందులో ముందుగా బెర్నార్డ్ ఇచ్చిన నిర్వచనాన్ని గమనించండి. బెర్నార్డ్ చాలా చక్కటి నిర్వచనాన్ని ఇచ్చినారు మానసిక ఆరోగ్యం గురించి. ప్రపంచంతో అనుగుణ్యత అంట నెంబర్ వన్. ప్రపంచంతో అనుగుణ్యత అంటే నీ పరిసరాలతో నువ్వు ఎలా అనుగుణ్యం చేసుకుంటున్నావు. అనేక రకాలైన వ్యక్తులు ఇక్కడ ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్టూడియోలో ఉన్నాను, నా దగ్గర నా ఎదురుగా అనేక మంది కెమెరామెన్ ఉంటున్నారు, అలాగే నా ప్రొడ్యూసర్ గారు ఉంటున్నారు. వీళ్ళందరితో నేను అనుగుణ్యత చెందకపోతే నేను ఇప్పుడు ఇస్తున్న లెసన్ ఆటోమేటిక్ గా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థి తన స్నేహితులతో అనుగుణ్యత చెందాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భార్య భర్తతో అనుగుణ్యత చెందాల్సి ఉంటుంది. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకరికొకరు అనుగుణ్యత చెందుతూ వారు అప్పుడు మాత్రమే వాళ్ళకి సరైన మానసిక ఆరోగ్యం ఉంటున్నట్టుగా బెర్నార్డ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా, సాంఘికానుకూలంగా ఉండే ప్రవర్తనను ఎప్పుడైతే మనం చూపిస్తామో ఆటోమేటిక్గా అది మానసిక ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ముందుగా సమర్థవంతమైన ప్రవర్తన ఉండాలి, అలాగే ప్రవర్తన సంతృప్తికరంగా ఉండాలి, అలాగే సంతోషదాయకంగా ఉండాలి. ఏ పని మనం చేస్తున్నా అది మనం సంతోషంగా చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్ గా మన మనస్సు మనకి మంచి సిగ్నల్స్ ఇస్తూ చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరితో అయితే మనం బిహేవ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అలాగే సాంఘికానుకూలంగా మనం మన సమాజంలో మనం బతుకుతున్నాం. మనం మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. సో ఆ సోషల్ యానిమల్ ఆటోమేటిక్ గా ఏమవుతున్నారంటే అందరి తన ఒక తృప్తి కూడా తన వ్యక్తిగత తృప్తే కాకుండా సామాజిక తృప్తి కూడా అతను లభిస్తే అక్కడ మంచి ప్రవర్తన అని మనం చెప్పగలం. సో ఆ నిత్య జీవితంలోని పరిస్థితులను కూడా సక్రమంగా ఎదుర్కోవాలి. అనేక పరిస్థితులు మనకి రోజు ఇలా మనం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు అనేక రకాలైన పరిస్థితులు, ఒక్కోసారి మనకు అనుకూల పరిస్థితులు ఉండవచ్చు, ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వీటన్నిటినీ కూడా మనం చక్కగా హ్యాండిల్ చేయగలిగినప్పుడు మాత్రమే, ఆ సర్దుబాటు లేక అనుగుణ్యత మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మానసిక ఆరోగ్యం అనేది, అలాంటి వ్యక్తిలో మానసిక ఆరోగ్యం ఉంటుందని, అలాంటి లక్షణాలు గలదానినే మానసిక ఆరోగ్యం అని అంటారని బెర్నార్డ్ చెప్తూ ఉన్నారు. సో రెండవ దాన్ని కూడా మళ్ళీ వెళ్దాం. మానసిక ఆరోగ్యంలో రెండవ నిర్వచనాన్ని చూద్దాం. మానవులు ఒకరికొకరు సర్దుబాటు చేసుకోగలగటం, ఇప్పుడే మనం చెప్పారు బెర్నార్డ్ గారు కూడా, ప్రపంచంతో అనుగుణ్యత, ఇది కూడా వ్యక్తులు ఒకరికొకరు సర్దుబాటు చేసుకోగలగటమే మానసిక ఆరోగ్యమని మన్నింగర్ అనే అతను చెబుతూ ఉన్నారు. సో రెండవది ఏమంటున్నావు అంటే సర్దుబాటు చేసుకోగలడం వ్యక్తులు ఒకదానికొకటి. అదేవిధంగా మూడవ నిర్వచనాన్ని ఒక్కసారి చూడండి. వ్యక్తి తన పరిసరాలతో ఎదురయ్యే వివిధ ఒత్తిడులను తట్టుకోగలిగే సామర్థ్యం. ఒత్తిడులు అనగానే మీకు ఆ కర్సన్ మోస్లే గారి నిర్వచనం. ఇది ప్రపంచం, ప్రజెంట్ ఒత్తిడుల ప్రపంచం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా స్ట్రెస్, 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 స్ట్రెస్ లేనిది లేకుండా. దీనిలో కూడా మనకు తెలుసు యూస్ట్రెస్ అని, అలాగే డిస్ట్రెస్ అని. ఇప్పుడు ఎక్కువగా మనకు కనిపిస్తోంది డిస్ట్రెస్ కనిపిస్తోంది, నెగిటివ్ స్ట్రెస్ అని మనం దాన్ని అంటాం. ఆ డిస్ట్రెస్ ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించేయాలి కొంతమందికి ఉంటుంది, ఎక్కువ పేరు సంపాదించేయాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమవుతుంది అందరినీ ఓడించేయాలని, రాజులైతే ఓడించేద్దామని పూర్వం, ఇప్పుడు నాయకులు ఏమవుతున్నారంటే పక్కనున్న వారిని ఓడించేద్దామని ఒక ఆలోచన, ఎలాగైనా వాళ్ళని గెలిచేయాలని ఒక ఆలోచన. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, పిల్లల్ని ఏదో పెద్ద పెద్ద స్థాయిలకు తీసుకెళ్లిపోదామని తల్లిదండ్రుల ఒత్తిడి, అలాగే పిల్లలకు కూడా ఒత్తిడి ఏమవుతుందంటే పరీక్షల పెద్ద ఒత్తిడిగా మారిపోతోంది. వాళ్ళ కోరికలు పెరిగిపోతున్నాయి, ఆ కోరికలన్నిటినీ
వాటిని ఎలా తీర్చుకోవాలో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఇది కూడా పెద్ద ఒత్తిడి. ఆ ఒత్తిడి కూడా మానసిక అనారోగ్యానికి గురి అవుతున్నారు. అలాంటి ఒత్తిడిని తట్టుకోగలిగిన పరిస్థితులు ఉంటే ఎలా తట్టుకోవాలో కూడా మనం రాబోయే నిమిషాల్లో మనం చూద్దాం. ఆ తట్టుకునే సామర్థ్యాన్ని మనం ఏమంటున్నామంటే మానసిక ఆరోగ్యం అని చెప్పొచ్చని కర్సన్ మోస్లే చెబుతూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వారి నిర్వచనాన్ని చూద్దాం. చక్కటి నిర్వచనం ఇది, మనసుకు తృప్తి ఆరోగ్యం కలుగజేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితి, వ్యక్తిగత సాంఘిక సంబంధాలు పెంపొందించుకోగల సామర్థ్యమే మానసిక ఆరోగ్యం అంటున్నాడు. ఏమంటున్నా ఎలా అంటుందంటే అది మనసుకు తృప్తి ఆరోగ్యం కలుగజేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మనస్థితి. అంటే తృప్తిని పొందడం అలాగే ఆరోగ్యాన్ని పొందడం అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో అంటే తృప్తి ఆరోగ్యం పొందగలిగే పరిస్థితుల్లో. మళ్ళా అంటే కొన్ని కొన్ని మన విషయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, యాక్చువల్ గా మనకి తృప్తి ఉండదు, అలా చేయాలని మనకు అనిపించదు. మన ఆఫీసర్ గారు, మన ప్రిన్సిపాల్ గారు, అలాగే మన హెడ్ మాస్టర్ గారు ఏదో ఒక పని మనకు చెబుతూ ఉంటారు, యాక్చువల్ గా అది మనకి తృప్తినివ్వదు, కానీ చేయక తప్పదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మానసికంగా కొన్ని మనం ఇబ్బంది పడుతూనే ఆ పని చేస్తూ ఉంటాం. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే పరిస్థితి ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం పాడవుతుందో, మనం ప్రతిసారి ఇది నేను చేయకూడదు చేయకూడదు అనుకుని కూడా చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఇది నేను చేయాల్సిన పని అనుకొని, ఇది నేను చేయాలి, ఇది దీనివల్ల ప్రయోజనం ఉంటుందని మనం ఎప్పుడైతే మనం పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోగలుగుతామో ఆటోమేటిక్ గా మనం మానసిక అనారోగ్యానికి గురి అవ్వకుండా మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మానసిక స్థితిని, వ్యక్తిగత సాంఘిక సంబంధాలను పెంపొందించుకోగల సామర్థ్యం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. వ్యక్తిగత సంబంధాలు, సాంఘిక సంబంధాలు, ముందు మనకి మనం సమాధానం చెప్పుకోవాలి, అలాగే ఎదుటివారికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటిని చేయగలిగితే ఆటోమేటిక్గా అతను మానసిక ఆరోగ్యవంతుడుగానే మనం చెప్పగలం. అలాగే ఫలవంతమైన కృత్యాలని ఉన్నాయి, అలాగే వ్యక్తులతో సత్సంబంధాలని, అలాగే మార్పుకు అనుగుణ్యత, ఇవి కూడా మానసిక ఆరోగ్యానికి లక్షణాలుగాను మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా ఒక మనం జనరల్ నిర్వచనాలుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం చూశాం. ఆ మానసిక ఆరోగ్యాన్ని ఒక్కసారి మనం కంక్లూడ్ చేసుకుందాం. వాటిని సంక్షిప్తంగా ఒకేసారి మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఏంటి మానసిక ఆరోగ్యం? నాలుగు నిర్వచనాలు మీరు చూశారు, బెర్నార్డ్ చూశారు, మెన్నింగ్ చూశారు, అలాగే మూడవది కర్సన్ మోస్లే చూశారు, నాలుగవది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వారు చూశారు. ఈ నాలుగు తాలూకు నిర్వచనాలను ఒక్కసారి మనం కంక్లూడ్ చేసుకుంటే, వాటిని సంక్షిప్తంగా చూస్తే ఒక్కసారి గమనించండి. మానసిక ఆరోగ్యం అంటే వ్యక్తులతో సత్సంబంధాలు ఉంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ఎప్పుడు మనకి టెన్షన్ అనేది ఉండదు. అలాగే ఒత్తిడులకు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఒత్తిడులను, ప్రెషర్స్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలాగే మూడవది చూడండి, నిత్య జీవిత సమస్యలను ఎదుర్కోవడం లేదా అంగీకరించడం. ఎదుర్కొంటాం, దానిని పరిష్కరించుకుంటాం, లేదనుకుంటే అది పరిష్కారం కాకపోయినంత మాత్రం మనకేమి సమస్య లేదు, దాన్ని యథావిధిగా మనం అంగీకరిద్దాం. ఓహో నా ఫెయిల్యూర్, నేను ఇప్పుడు సరిగా పాఠం సరిగా నేను చెప్పలేకపోయాను, ఎందువల్ల చెప్పలేకపోయాను అనేది నేను ఒక్కసారి అనుకుంటే ఆటోమేటిక్గా నాలో టెన్షన్ అనేది ఉండదు, నెక్స్ట్ టైం నేను అత్యద్భుతంగా నేను పాఠం చెప్పుకోగలను. అలాగే టీచర్గా మీరు కూడా ఏం చేస్తున్నారు, అనేక రకాలైన ఫెయిల్యూర్స్ అవ్వడానికి అవకాశం ఉంది, సమస్యలు వస్తున్నాయి. ఒకసారి మన దగ్గర కరెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే టీఎల్ఎం మనకు సమయానికి దొరకకపోవచ్చు, అదేవిధంగా పిల్లలకు కూడా సమయానికి వారు చదవలేకపోవచ్చు. ఆ సమయం ఎదుర్కోకపోతే నేను చదవకుండా పరీక్ష పోయింది తప్ప నేను ఇంకేమో అయిపోయి అతను రకరకాలైన ఆత్మహత్యలకు వీటికి గురి అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడే కాకుండా ఇంకా చూడండి, సంతృప్తికరమైన, సమర్థవంతమైన, సంతోషదాయక ప్రవర్తన. సంతృప్తికరంగా ఉండాలి మన ప్రవర్తన, సమర్థవంతంగా ఉండాలి, అలాగే సంతోషదాయకంగా కూడా ఉండాలి ప్రవర్తన. అలాగే మార్పులకు అనుగుణ్యత కూడా ఉండాలని మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఆ నిర్వచనాలన్నింటినీ ఒక దగ్గర తీసుకొస్తే ఇది మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం చూశాం. సో కంక్లూడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా సంతృప్తికరము, సమర్థవంతము, సంతోషదాయకము, అనుగుణ్యత, మార్పులకు అనుగుణ్యత, అనేక రకాలైన మార్పులు మనం చూస్తూ ఉన్నాం.
అది అసలు చేంజ్ అయిపోతూనే ఉన్నాయి. ఏ రోజుకి ఏ రోజు ఉంటుంది. మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మన ఆలోచనలన్నింటినీ ఇప్పుడు కూడా మనం మన పిల్లల మీద రుద్దుదామని అనుకుంటే పిల్లలు ఏమవుతున్నారు, అదే అబ్బాయి ఉంటాడు అమ్మాయి ఉంటాడు. ఇప్పుడు అలాగే మన టీచర్ గా మన దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు అందరూ ఆ రకరకాల అడ్వాన్స్డ్ ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ తో అన్ని చేయగలుగుతున్నారు, వాళ్ళ దాని యొక్క మొత్తం కంప్యూటర్ నాలెడ్జ్ అని కూడా వాళ్ళ దగ్గర ఫుల్ గా ఉంది, వాళ్ళకి అన్ని తెలుసు. ఇప్పుడు పూర్వపు రోజుల్లో టీచర్ కి ఇప్పుడు టీచర్ కి మనం డెఫినెట్ గా మార్పు లేకపోతే ఏమవుతుందంటే ఏమిట్రా ఈ పిల్లలు ఎలా తయారయ్యారు అని చెప్పి మనమన ముందు మానసిక అనారోగ్యం కలిగి మనం ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం చూసాం. మానసిక ఆరోగ్యం దీని గురించి మనం తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. మంచి జీవితాన్ని మనం గడపగలం. ఎలాంటి జీవితాన్ని గడపగలమో ఒకసారి చూద్దాం. నిండు జీవితాన్ని గడపగలం. జీవితం ఎప్పుడు అసంతృప్తిగా తయారవ్వదు. ఎప్పుడైతే మనం సమస్యలు మన దగ్గర ఎదురవుతూ ఉంటాయో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో జీవితంలో లోటులాగా కనిపిస్తూ ఉంటుంది. నిండుకుండగా మనం మారడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ఓటికుండగానే మనం ఉండిపోతాం. ఎప్పుడు అలా అలా గజిబిజిగా ఉంటుంది జీవితం అంతా. సుఖశాంతులతో వర్ధిల్లటం అనేది మనం చూస్తూ ఉంటాం. చక్కటి ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఏ సమస్య కూడా మనకి కనిపించదు. అలాగే మానసిక సంఘర్షణలు కూడా అతి తక్కువగా ఉంటాయి. తక్కువ మానసిక సంఘర్షణలు మనం ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సంఘర్షణ ఉండదో, కన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడైతే ఉండదో, ఆటోమేటిక్గా మనకేంటి టెన్షన్ ఉండదు. టెన్షన్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా మనకేమో చక్కటి ఆహ్లాదకరమైన జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మానసిక ఆరోగ్యం లేదనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నవన్నీ కూడా ఏమవుతాయంటే నెగిటివ్ అయిపోతాయి. వాటిని కూడా ఒకసారి మీరు చూడండి ఏమవుతుందో. ప్రపంచంలో ప్రతి ఏడాది సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్లో కూడా సగం కన్నా ఎక్కువ మంది 15 to 24 ఇయర్స్ ఏజ్, వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ ప్రొడక్టివ్ ఏజ్ ఆల్సో. ఇదే ప్రపంచాన్ని, ప్రపంచంలో ప్రతిదాన్ని, ప్రతి అసలు ప్రపంచంలో మార్పు ఏదైనా వస్తుంది అనుకుంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ వల్లే మార్పు వస్తుందని మహానుభావులు చెప్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళే 8 లక్షల మంది ప్రపంచంలో ఒక సంవత్సరానికి ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో గమనించండి. దానికి కూడా కారణమట మానసిక రుగ్మతలే. ఒక్కసారి దీని తాలూకా ఒక్కసారి ఒక క్లిప్పింగ్ చూడండి. మనసు బాగోలేదు. ఏంటి మనసు బాగోలేదు? ఆ మనసు బాగోకపోవడానికి కారణం కూడా నంబర్ 1గా మానసిక వ్యాధులుగానే చెప్తూ ఉన్నాయి పత్రికల్లో. ఈ పేపర్ క్లిప్పింగ్స్ మనం చూస్తే ప్రతి దగ్గర కూడా ఎందుకు మనసు బాగోలేదు, దేశంలో పొంచి ఉన్నదట, ఈ ముప్పు పొంచి ఉన్నదట. అలాగే నెక్స్ట్ చూడండి, ఆరోగ్య ప్రపంచం కృంగుతోందంట. ఆరోగ్య ప్రపంచం కృంగిపోతోంది అంటే మనుషుల్లో ఉండే ఆ కుంగుదల, దాన్నే మనం ఏమేస్తున్నాం, రోజు రోజుకి కుచించుకుపోతున్నాయి. మనసులు కుచించుకుపోవడం వల్ల మనకి ఆ సమస్యలు వస్తూ ఏమవుతున్నాయంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం మానసికంగా కుంగిపోతున్నామో అదే ఆ కుంగిపోవడం అనేది. ఆరోగ్య ప్రపంచం కుంగుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే శారీరకంగా కూడా మనం లోటుపాట్లు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ కుంగిపోవడంతో ప్రపంచంలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. అవి సామాజికంగా వస్తున్నాయి, వ్యక్తిగతంగా కూడా వస్తున్నాయి. యుద్ధాలకు కూడా కారణం కూడా అదే. ప్రతి దగ్గర కూడా ఏమవుతుంది, వారిలో వారికి రకరకాలైన ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి నేను నీకన్నా ఎక్కువ, నువ్వు ఏముంది నీ ఎక్కువ అనే ఈ భావనల వల్ల ఏమవుతుందంటే ఎవరు ఎవరిని ఆమోదించకపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇవి వ్యక్తిగత దుష్పరిణామాలు అనేవి వ్యక్తిగతంగా ఉన్నాయి మరియు సామాజికంగా కూడా ఉన్నాయి. అయితే ఈ మానసిక ఆరోగ్యాన్ని మనం చూసేటప్పుడు ఒకసారి ఈ మానసిక ఆరోగ్యాన్ని, అసలు అనారోగ్యం, ఈ మానసిక ఆరోగ్యం మీద ఏంటి పూర్వకాలంలో ఎలా ఉండేది, మానసిక అనారోగ్యానికి ఎలా చికిత్సలు చేసేవారు, అసలు మానసిక ఆరోగ్యం అనే భావన ఎలా వచ్చిందో అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. పూర్వం ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బు శారీరకంగా వచ్చింది అనేది పక్కన పెడితే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు వీటి వల్ల వచ్చిందని అనుకునేవాళ్ళు. అనుకుని సరే అనుకున్నదే అయిపోయిందా, అక్కడితో వాళ్ళు ఏం చేసేవారంటే మంటలతో బాధేయడం, అదేవిధంగా వాళ్ళని కట్టిపడేయడం, మలమూత్రాలు కూడా తినిపించడం కూడా మనం తెలుసు. మనకి మనం చరిత్రలో మనం చదివి ఉన్నాం. వాళ్ళను క్రూరమైన పద్ధతులన్నీ, భయంకరమైన పద్ధతులు, వాతలు పెట్టేసేవాళ్ళు.
వాళ్ళు పెట్టేసి కొరడాలతో కొట్టించేవాళ్ళు. ఏమంటే వీడికి దయ్యం పట్టిందిరా, లేదంటే వీడు సరిగ్గా ప్రవర్తించడం లేదురా అని చెప్పి వాళ్ళని అలాగే ఒక దీనిలో పట్టేసి. ఇప్పుడైతే మనకి రకరకాలైన డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం, కానీ పూర్వం అతి ప్రాబ్లమాటిక్ ఇవి ఉండేవి. అయితే ఈ ఒక మహానుభావుని తాలూకా పాత్ర కూడా మనం ఇక్కడ చూడాలి. 18వ శతాబ్దంలో ఫిలిప్ ఫీనిల్ అనే అతను ఈ మానసిక అనారోగ్య చికిత్సలో, అనారోగ్యంలో ఉన్న చికిత్సలో ఒక మానవతా దృక్పథం ఉండాలి. వాళ్ళు కూడా మనుషులే, ఏదో సమస్యల వల్ల వాళ్ళు అలా అయ్యారే తప్ప అదేమి దయ్యానుభూతాలు కావవి, అది మానసికమైన అనారోగ్యమే అని చెప్పి వాళ్ళు చెప్పి దాన్ని ఆయన ఫిలిప్పీన్లో ఏం చేస్తున్నాడంటే ఒక రకమైన చక్కటి హింసా పద్ధతులకు బదులుగా మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టాడు. అతన్ని మనం ఒక్కసారి అతన్ని మనం అభినందించాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే ఈరోజు ఎంతమంది సాంఘికంగా ఎన్నో రకాలైన సమస్యలు కూడా మనకి ఎదురయ్యే ఉండేవి. అయితే ఇప్పుడు ఆ మానసిక 18వ శతాబ్దం తర్వాత 19వ శతాబ్దంలో అసలు ఈ మానసిక ఆరోగ్యం అనేది దాని ఒక ఇంపార్టెన్స్ అనేది ప్రాముఖ్యత అనేది గుర్తించడం జరిగింది. గుర్తించి అప్పుడు ఆ ఒక ఉద్యమంలాగా ఇది మానసిక ఆరోగ్య ఉద్యమం అనేది మొదలైంది. ఎలా అయినా దీన్ని డెవలప్ చేయాలి, చక్కచక్కటి విషయాలన్నీ వచ్చినాయి. అలాంటి ఆ ఉద్యమానికి పితామహుడుగా మనం ఒక వ్యక్తిని మనం మహానుభావుని మనం చెప్పవచ్చు. అతనే క్లిఫర్డ్ బీర్స్, మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్. ఇతను యాక్చువల్గా ఇతను కూడా మానసిక అనారోగ్యం పొందాడు. పొంది ఇతను ఏం చేశారంటే రకరకాల ఇబ్బందులు పెట్టాడు ఇతన్ని. ఆ ఇబ్బందుల వల్ల ఏ భయంకరమైన చికిత్సా విధానాలు అతను అనుభవించి ఇది మంచిది కాదని చెప్పి, ఇలాంటివి కాదు, అతను ఆరోగ్యం మళ్ళీ కుదిరిపడిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి బుక్ రాశాడు అతను, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిఫర్డ్స్ బీర్ గ్రంథము. దాన్ని అతని బాధలను వివరిస్తూ ఆ బాధలు ఉండకూడదు, ఇలాంటివి చికిత్సలు పనికిరావని చెప్పి అతను రాసిన గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అని 1908లో ఇతను రాశాడు. ఆ చరిత్ర అక్కడ ఉన్న ఆ ఉద్యమం తాలూకా ఫలితంగానే ఒక 3 సంస్థలు అనేవి వచ్చినాయి. ఆ 3 సంస్థలు కూడా చూడండి, అమెరికాలో నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ 1909లో వచ్చింది, అలాగే ఇంటర్నేషనల్ మెంటల్ హైజీన్ కాంగ్రెస్ 1930లో వచ్చింది, అలాగే వరల్డ్ మెంటల్ హెల్త్ ఫెడరేషన్ అనే సంస్థ 1948లో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఈ రకరకాలైన సంస్థలు, రకరకాలైన వ్యక్తులు, ఎన్నెన్నో చక్క చక్కటి మంచి మంచి చికిత్సా పద్ధతులు మన దగ్గర వచ్చినాయి. వారికి పూర్తిగా ఒక పూర్తిగా సైకియాట్రీ అనే ఒక చక్కటి చికిత్సా పద్ధతుల్లో వచ్చేసాయి. పూర్వం అందులో సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మీకు తెలుసు, ఆయన తాలూక సైకో ఎనాలిసిస్ అనే విధానం మనకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు సైకియాట్రీ అనేది ఒక చికిత్సా విభాగంగానే మనకు ఆరోగ్య రంగంలో ఉన్నది. దానివల్ల చక్కగా ఏదొచ్చినా కూడా అలాంటి వాటిని, ఆ టెన్షన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాగవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఎలా వచ్చిందో చరిత్ర గురించి మనం చూసాం. చరిత్రలో భయంకరమైన విధానాలు ఉండేవి, ఆ భయంకర విధానాల నుంచి మంచి విధానాలు అనేవి ఫిలిప్ ఫీనల్ నుంచి వచ్చినాయని, ఒక ఉద్యమంగా ఇది మార్పు చెందింది, దాన్ని క్లిఫర్డ్ బీర్స్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడని మనం అంటున్నాం. ఆ ఉద్యమం తాలూక ఫలితంగా వచ్చిన సంస్థల గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు మానసిక ఆరోగ్యగా ఉన్న వ్యక్తి తాలూక లక్షణాలను ఒకసారి మనం చూద్దాం. ఎలాంటి లక్షణాలు అతనిలో ఉంటాయో మనం చూద్దాం. మొట్టమొదటిగా మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క లక్షణాలు చూడగానే మనకు కనిపించిపోతున్నాడు, ఇతను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా అనేది ఫిజికల్ అపియరెన్స్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. సరి అయిన శారీరక ఆరోగ్యం ఉంటుంది, చక్కగా కనిపిస్తూ ఉంటాడు మనుషుల్లో, ఆ మొహంలో వెలుతురు కనిపిస్తుంది, అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో కనిపిస్తాడు. అయితే మీరు అనవచ్చు, అందరూ అలా ఉన్న వాళ్ళందరూ మానసిక ఆరోగ్యంగా ఉన్నారా? శారీరక ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన మానసిక ఆరోగ్యంగా ఉన్నట్టు మనం చెప్పగలమా? అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన శారీరకంగా కూడా ఫిట్గా ఉండాలని మనం చెప్పగలమా? చెప్పలేకపోవచ్చు. కానీ వీలైనంత వరకు 90% వరకు మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు, అందరూ మనం అంటూనే ఉంటాం, ఎప్పుడైతే మీరు నవ్వుతూ తూలుతూ ఉంటారో జబ్బులు కూడా మన దగ్గరికి రావంట, దూర దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయట. వచ్చే తలనొప్పి కూడా
మంచి నవ్వుతూ ఒక చక్కటి ఒక జోక్ చెప్పడం వల్ల కానీ లేకపోతే నలుగురితో తిరగేయటం వల్ల కానీ ఉన్నతల నొప్పో ఉన్న జ్వరమో ఉన్న జబ్బో ఎగిరిపోతుందని కూడా మనకు తెలిసిందే. సో శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క మొట్టమొదటి లక్షణం. రెండవది చూడండి, భావోద్రేక సమతౌల్యత, ఇమోషనల్ బ్యాలెన్స్. ఇమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఇందాక ఫస్ట్ మొదట్లోనే మీరు నన్ను చూశారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను వెంటనే నా భావోద్రేకాలు నేనేం చేశానంటే ఒక్కసారి అవుట్ బర్స్ట్ అయిపోయాను. నేను బర్స్ట్ అయిపోవడంతో ఏంటి మీకే అనిపించింది, ఎబ్బెట్టుగా అనిపించింది. అలా అవడానికి లేదు, ఏమవ్వాలి, ఇమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఒక్కొక్కసారి ఆనందకరమైన విషయాలు వస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటే గంతులేస్తూ ఉంటాం. మీకు తెలుసు క్రికెట్ లో గెలవగానే వెంటనే ఏం చేస్తాం, షర్ట్ విప్పేసి మొత్తం ఇలా అలా చేస్తారు, ఓడిపోగానే వెంటనే మహాన్ని ముడిచేసుకుంటూ కెమెరాలకు చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంటారు. రెండూ కూడా మంచివి కావు. ఓటమి గెలుపు అనేది మనకు జీవితంలో సాధారణమే. అలాంటి వాటిని మనం అతి జాగ్రత్తగా వాటిని డీల్ చేయగలిగితే అలా చేస్తూ ఉంటాడు ఎవరు, మానసిక ఆరోగ్యం గల వ్యక్తి. భావోద్రేక సమతుల్యత విద్యార్థుల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఆ స్టేజ్ అనేది చాలా ఇబ్బందికరమే, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఆ స్టార్మ్ అనేది ఉంటుంది వాళ్ళలో, తుఫాన్లా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఆనందం ఒక్కసారి మనం పొగిడితే పొంగిపోతుంటారు. ఏమాత్రం మనం వాళ్ళని ఇబ్బంది చిన్న మాట అన్నా కూడా వెంటనే విద్యార్థి కుంగిపోతుంటాడు. తల్లిదండ్రులు కూడా అలాగే, వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి అప్పుడు వెంటనే వాడు మొహం ముడిచేసి అలక అనేది మొదలవుతుంది. అలకతో పోతే ప్రాబ్లం లేదు, ఆ అలక అనేది నెక్స్ట్ డెవలప్ అవుతూ ఉంటే, మనం విమర్శలు ఎక్కువగా చేస్తూ ఉంటే పిల్లవాడు ఏమవుతాడంటే ఇబ్బంది పడిపోయి తర్వాత అతను రకరకాలైన మనకి జీవితకాలం మనం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఒక్కోసారి వస్తాయి. ఇండ్ల నుంచి పారిపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, క్షణికావేశంతో ఎదుటి మనిషిని కొట్టేయడాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏంటి నా బిడ్డ అలా నా చేశాడా లేకపోతే నా శిష్యుడు అలా చేశాడా అనే ఒక పెద్ద సమస్య కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. అరే ఏమి ఇలా బై చేశాడని మనం చూస్తూ ఉంటాం. సో భావోద్రేక సమతుల్యత అనేది అత్యంత అవసరం. తర్వాత ఆరోగ్యవంతమైన ఆత్మభావన. ఏంటి ఆరోగ్యవంతమైన ఆత్మభావన? ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్, నువ్వేమి నేనేమై ఉన్నానో అది నాకు తెలుసుకోవాల్సిన అవసరం అయినది. నేను ఎలాంటి వాడిని, నా బలాలు తెలియాలి, నా బలహీనతలు తెలియాలి. నాకు ఇప్పుడు మంచి పాట పాడమన్నారనుకోండి, నేను పాడలేను, నేను పాడితే దాదాపుగా అందరూ పాడిపోతారు. అలా కాకుండా నాకు మాట్లాడమంటే నేను అత్యద్భుతంగా నేను మాట్లాడగలిగిన నమ్మకం నాకున్నది. సో నేనేమిటో నాకు తెలుసు, కాబట్టి పాట పాడలేకపోయినంత మాత్రం నాకు ప్రమాదం ఏం లేదు, అలా అని చెప్పి మాట్లాడగలను. నాకున్న రంగంలో నేను అత్యద్భుతంగా చేస్తాను. ఎప్పుడైతే నాకు లేని రంగంలో నేను దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, లేదనుకుంటే దాన్ని నేను నాకు ఉన్న బలహీనత అది అని నేను చెప్పుకొని నేను సమాధాన పడవలసిన ఉంటే ఆటోమేటిక్ గా నేను మానసిక ఆరోగ్యం గల వ్యక్తిగా నేను చెప్పవచ్చు. తర్వాత మూర్తిమత్వ సంధానం, పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. నీ మూర్తిమత్వం ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో, నీ మూర్తిమత్వం ఎప్పుడైతే అందరితో ఆమోదయోగ్యమై ఉంటుందో, అంటే ప్రతి ఒక్కరితో నువ్వు అతి చక్కగా బిహేవ్ చేయగలిగితే దాన్నే మనం మూర్తిమత్వ సంధానం అంటాం. మూర్తిమత్వం అనేది శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, లైంగికంగా, నైతికంగా ఏ రంగంలో కూడా మనం అతి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రవర్తనని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారంటే మనం ఉంటే ఆ ఏరియా అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఏ మనం లేకపోతే అయ్యో ఆయన వెళ్ళిపోయాడు అనే ఒక భావన ఏర్పడితే అదే మన తాలూకా మంచి మానసికంగా అతను ఆరోగ్యవంతుడని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనుగుణ్యత, మొట్టమొదట చెప్పుకున్నాం నిర్వచనాలు అప్పుడే. అడాప్టబిలిటీ, అనేక రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. రెండున్న రోజుల్లో స్కూల్స్ మారిపోతుంటారు పిల్లలు, అప్పుడు అనుగుణ్యత అనేది కొత్త స్నేహితులతోని, కొత్త ఉపాధ్యాయులతోని, కొత్త పరిసరాలతోని అతను అనుగుణ్యత చెందవలసిన అవసరం ఉంటుంది. అలాగే వ్యక్తిలో కూడా ఉద్యోగంకి వెళ్తూ ఉంటారు, రకరకాలైన ఊళ్ళకు వెళ్తూ ఉంటారు, రకరకాలైన వ్యక్తులతో కలుస్తూ ఉంటారు, వాళ్ళందరితో అనుగుణ్యత అనేది ఉంటుంది. ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం అయితే బాగుంటుందో ఆటోమేటిక్ గా అతను చక్కటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఆరోగ్యవంతమైన వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎవరితో కూడా ఎప్పుడూ కూడా ఘర్షణ అనేది వాతావరణం లేకుండా కాసేపు మనం తగ్గిపోతాం, అవసరమైనప్పుడు మనం తాలూకా మన అలాగని చెప్పి మన ఆత్మగౌరవాన్ని మనం ఎప్పుడు తాకట్టు పెట్టడానికి అవకాశం లేకుండా ఆరోగ్యవంతమైన వ్యక్తిగత సంబంధాలు మనకి కనిపించాలి. అలాగే ఆరోగ్యవంతమైన విషయనిష్టత, ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ అంటే సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ రెండు మీకు తెలిసినవే. విషయనిష్టత రెండవది, వ్యక్తినిష్టత. ఇప్పుడు నేను నాది అనుకునే భావన కన్నా ఎదుటి మనిషి ఆ వ్యక్తిని బట్టి మనం మాట్లాడాలి. వ్యక్తిని బట్టి నా ఇష్టాలు కాదు అక్కడ విషయం అనేది. కొన్ని కొన్ని దగ్గరలో మనకు కొన్ని
మనకు నచ్చకపోవచ్చు కానీ అక్కడ విద్యార్థులకు అది అవసరం కాబట్టి నేను కంప్యూటర్తో పాఠాలు చెప్పడం నాకు ఇష్టం లేదు నేను బాగా మాటలు చెప్పగలను నాకు ఇష్టం కానీ ఆటోమేటిక్గా అక్కడ కంప్యూటర్స్ అనేది అవి తప్పుల పరిస్థితులు అవుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే అర్థంతాలకు ఉపయోగాలను గుర్తించి ఆ సిస్టమ్స్తో నేర్చుకొని వాటిని చెప్పాలి తప్ప చిచి ఇదేంటిది ఈ రకమైనది బాగులేదని ఎప్పుడైతే అనుకుంటావు ఆటోమేటిక్గా నీకు మానసిక అనారోగ్యం అనేది మొదలయ్యి నువ్వు ఉపాధ్యాయుడిగా కూడా నువ్వు గెలుపు పొందడానికి అవకాశం తగ్గిపోతుంది మిత్రులారా అదేవిధంగా చూడండి ఇక్కడ ఆ ఎప్పుడైతే ఆరోగ్యం కుంఠనం అనేది మొదలవుతుంది ఫ్రస్ట్రేషన్ ఆవిడ ఆ ఫ్రస్ట్రేషన్తో ఫ్రస్ట్రేషన్ అంటే మీకు తెలుసు కుంఠనం ఏదో పొందలేకపోయాననే ఒక భావన ఏమిటి నాకు ఈ బాధ ఎందుకు నేను గెలవలేకపోతున్నాననే ఒక తపనతో ఆమె ఆ ఇబ్బందులు పడుతోంది సో ఆ కుంఠనము అలాగే ఇంకోటి చూడండి నెక్స్ట్ ఘర్షణ ఈ ఘర్షణ కూడా మానసిక ఆరోగ్యం గల వ్యక్తుల దాన్ని కూడా మనం ఘర్షణ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఘర్షణ లేకపోవటం కుంఠనం లేకపోవటం మానసిక ఆరోగ్యం గల వ్యక్తి యొక్క లక్షణం ఇదైతే ఇది ఉందనుకోండి ఆటోమేటిక్గా అతను మానసికంగా అనారోగ్యంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ సామాజిక పరిపక్వత సోషల్ మెచ్యూరిటీ ఇందాకటి మనం నిర్వచనాల్లో చెప్పుకున్నాం వాటన్నిటి మనం ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఏమిటి సోషల్ మెచ్యూరిటీ సోషల్గా సోషల్ యానిమల్ అని మనం ఇందాకటి మాట్లాడుకున్నాం సోషల్ అనేక మందితో ఏ ఒక్కడు ఒక్కడిగా ముక్కు మూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటున్నాం ఈరోజు మనం హిమాలయాల్లో తపస్సు చేసుకోవాలనుకుంటే ఈ విషయాల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అక్కడే ఉంటూ ఆ మోక్షం మీద అక్కడే మనం పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మన సాంఘిక మోక్షాన్ని పొందాల్సిన అవసరం ఉన్నది తర్వాత రోజుల్లో మనం ఎలా ఉంటామో భగవంతుని కోరిక కానీ ఇప్పుడు మాత్రం మనం ఈ సమాజంలో మనం గెలవాలి అంటే తప్పనిసరిగా మన చుట్టుపక్కల వాళ్లతోనూ మన కలీగ్స్తోనూ మన స్నేహితులతోనూ వీళ్ళందరితో కూడా చక్కటి పరిపక్వతమైన వ్యక్తి మెచ్యూర్డ్ ఆ మెచ్యూరిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అతను ఏమవుతాడంటే మంచి మానసిక పరిపక్వత గల వ్యక్తిగా మానసిక ఆరోగ్యం గల వ్యక్తిగా అతను ఎంత చక్కగా అర్థం చేసుకోవడం ఉంటాడండి ఏ విషయాన్నైనా అని మనం చక్కగా చెప్ప అతని గురించి అన్నాము అంటే అతను మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉన్నాడని మనం చెప్పొచ్చు తర్వాత చూడండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం నేను చేయగలను ఎప్పుడైతే నేను చేయగలను ఐ కెన్ అని అనుకునేటప్పుడు ఏమవుతుందంటే ఏ విషయానికైనా ఆ ఆత్మవిశ్వాసం నేను ఇప్పుడు పాఠం అద్భుతంగా నేను చెప్పగలననే నమ్మకం నా మీద ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం పనికిరాదు సుమా ఆత్మవిశ్వాసం అవసరం ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో టీచర్గా మీరు వెళ్తారు నేను చక్కగా పాఠం చెప్పగలను ఎప్పుడు పాఠం చెప్పగలరు అంత చక్కగా మీరు ప్రిపేర్ అవ్వగలిగినప్పుడు పిల్లవాడి తాలూక మనసును మీరు గెలవగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆత్మవిశ్వాసంతో మీరు చక్కటి ఫలితాలు మీరు పొందుతారు ఆటోమేటిక్గా పిల్లవాడు కూడా మిమ్మల్ని గౌరవంగా చూస్తాడు ఆ గౌరవాన్ని ఇంకేమిస్తుందంటే ఇంకొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని మిమ్మల్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఆత్మవిశ్వాసం తర్వాత చూడండి ఆశావాదం ఈ ఆశావాదం ఎప్పుడు కూడా ఆప్టిమిజం ఉండాలి తప్ప పెసిమిజం లేదు ఏంటి ఇలా ఉన్నారు ఈ పిల్లలు మొట్టమొదటి మీరు పూర్వ పాఠశాలలో మంచి పిల్లలతో మీరు గడిపారు ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ పాఠశాలలో పిల్లలు సరిగా లేరు లేనంత మాత్రం సమస్య ఏం లేదు ఆశావాదం వీరిని కూడా నేను మార్చగలను నేను మార్చగలిగే ఆత్మవిశ్వాసం మీలో ఉన్నది ఆటోమేటిక్గా మీరు ఆశావాదులుగా ఉంటారు ఆశ ఒక్క రోజులో మార్చేస్తాను ఒక్క రోజులో జరిగిపోతుంది అనేది మాత్రం జరగదు ఇది కాలం ప్రతిదానికి కొంత సమయం అనేది పడుతుంది ఆ సమయానికి అనుగుణంగా మనం మార్చుకోగలిగితే దాన్నే మనం ఆశావాదం అని మనం చెప్తూ ఉన్నాం నెక్స్ట్ ఊహాలోకాల్లో వివరించకపోవటం దాన్నే మనం వాస్తవ దృక్పథం అంటాం వాస్తవాల్ని మనం అంగీకరించాలి వాస్తవ దృక్పథం మనకు ఉండాలి ఈ పిల్లవాళ్ళందరినీ నేను వెంటనే అందరినీ ఇంజనీర్లు చేసేస్తాను పిల్లవాళ్ళందరినీ నేను వెంటనే ప్రాజెక్ట్ వర్క్ని ప్రతి ఒక్కరితో జాయిన్ చేస్తాను అందరితో కూడా ప్రతిరోజు కూడా ప్రాక్టికల్స్ నేను చేయిస్తాను కొద్దిగా ఎక్కువ అలాగే చిన్న స్టూడెంట్స్లో కూడా ఉంటుంది ఊహాలోకాల్లో వివరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ ఊహాలు బాబు నీ తాలూక పరిస్థితులను గమనించినా అని చెప్పి మనం దాన్ని వారిని జాగ్రత్తగా మనం ఉంచకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే హై ఇవి ఉంటామో ఆటోమేటిక్ తన తాలూక ఆ బలాన్ని వీళ్ళకి కూడా కూడా ఇంకా ఎక్కువగా ఆలోచించాడు అనుకోండి ఏమవుతుందంటే దెబ్బలు తినడానికి అవకాశం ఉంటుంది ఈ మనం స్పైడర్ మ్యాన్ లో మనం చూస్తూ ఉంటాం పిల్లవాడేమో ఊహాలోకాల్లో వివరిస్తూ ఎవడో మేడ మీద నుంచి గెంతేశాడంట గెంతేసి ఆ తల్లిదండ్రులకి ఎంతో క్షోభ తీసుకొచ్చాడు అక్కడ స్పైడర్ మ్యాన్ అనేది అది ఏంటంటే అక్కడ సినిమాలు దాని తాలూక ఆ గ్రాఫిక్స్ అవన్నీ చూసి అవి మనం పిల్లవాడికి తెలియకపోవడం వల్ల ఏమైందంటే అతను కిందన పడి అనవసరంగా ఆ తల్లిదండ్రులకు క్షోభ ఆ టీచర్లకి క్షోభ ఆ చుట్టుపక్కల స్నేహితులకి క్షోభ అనేది మిగిల్చాడు సో ఊహాలోకాల్లో వివరించకపోవటం వాస్తవ దృక్పథాన్ని మనం అలవాటు చేయగలిగితే చక్కటి మానసిక అనారోగ్యంగా మనం చెప్పవచ్చు మానసిక ఆరోగ్యం అనేది ఉంది అని చూడండి
నెక్స్ట్ ఆరోగ్యం 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 అన్నాం, మానసిక ఆరోగ్యం. మరి మానసిక అనారోగ్యం ఎలా ఉంటుందో చూడండి. నడి రోడ్డు మీద ఆమె తన ధ్యాసలో తనే ఉన్నది. మనం ఏమంటాం? పిచ్చిది అని అంటూ ఉన్నాం. పిచ్చిది అని చెప్పి నవ్వుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆ పిచ్చి ఎలా వచ్చింది? ఆ పిచ్చికి కారణాలు ఏమిటి? మనం సరిగ్గా దాన్ని ట్రీట్ చేయలేకపోయామేమో. ఆ శ్రీమూర్తిని మనం అలాగే రోడ్డు మీద విడిచిపెట్టేసి ఆమె ఏమి తింటుందో ఏమి ఎలా గడుపుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఆ వాస్తవ దృక్పథం నుంచి వాళ్ళు ఏమవుతారంటే వేరే వాటికి మనం వెళ్ళిపోయి వాళ్ళు ఊహలోకల్లో వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ వాళ్ళే రకరకాలైన యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అవి చూపరులకు ఏమవుతుందంటే నవ్వుతాలుగా ఉంటుంది, కానీ అది నిజంగా వాళ్ళలోకి మనం ఎంపథైజ్డ్గా మనం ఎంపతీగాని మనం చూపిస్తే వాళ్ళలోకి కానీ మనం ప్రవేశించి వాళ్ళ మానసి స్థితిని కానీ మనం గ్రహించగలిగితే అతి చక్కగా మనకు కనిపిస్తుంది. అది చూడండి ఆ రకరకాలైన సమస్యలు ఎలా ఉన్నాయో. సో ఈ సమస్యలు ఈ మానసిక అనారోగ్యానికి ఎలా దారితీస్తున్నాయి, మానసిక అనారోగ్యం అసలు కారణాలు ఏమిటో కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అంతకు ముందుగా ఒకసారి ఈ క్లిప్పింగ్ని మీరు చూడండి. స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్. ఇప్పుడే మనం చెప్పాం రకరకాలైన స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్ల ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇవన్నీ ఒకసారి గమనించండి. ఎందుకు ఆ స్ట్రెస్ ఎందుకు వస్తోంది? ఆ లోత వయసులో వచ్చే ఆ స్ట్రెస్కి కారణాలు ఏంటి? దాని నుంచి ఎలా మనం బయటికి మనం తీసుకోగలం? అలాగే స్ట్రెస్, అలాగే ఇప్పుడు ఒకసారి చూడండి, అయిన దానికి కుంగడం ఎందుకు? అయిపోయింది అది, అయినా మళ్ళీ కుంగిపోతూ ఉన్నారు. ఎందుకు ఆ కుంగడం? ఆ కుంగడాన్ని మనం తప్పించలేమా? ఆ అనారోగ్య కారణాల నుంచి మనం బయటికి పిలవాలని తీసుకురాలేమా? వ్యక్తుల్ని మనం బయటికి తీసుకురాలేమా? ఒకసారి వాటిని కూడా మనం చూద్దాం. అలాగే ఇది చూడండి, ఈ మానసిక ఒత్తిడి ఎలా మారిపోతుందో ఈ ఈ క్లిప్పింగ్ని ఒకసారి గమనించండి. మహమ్మారిగా మారిన మానసిక ఒత్తిడి చూడండి, మహమ్మారిగా మారిపోతుందట ఈ మానసిక ఒత్తిడి. ఎంత ఒత్తిడిగా, ఇండియా టుడే తాలూక క్లిప్పింగ్ అమ్మాది. ఆ మానసిక ఒత్తిడి వల్లే ఈరోజు మనం ఎవరూ కూడా సరిగ్గా తమ తాలూక పనిని క్వాలిటేటివ్గా చేయలేకపోతున్నారు. నైపుణ్యవంతులు ఉన్నా కూడా వాళ్ళు క్వాలిటీ చేయలేకపోతున్నారు అనేది అది రిజల్ట్గా మనకు చూస్తూ ఉన్నాం. వాటిని మితిమీడిన పని ఒత్తిడి అనేది జరుగుతుంది, ఆ భారం పని భారం అయిపోతుంది. దీని నుంచి కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం. సో అలాంటి వాటి నుంచి మనం అసలు కారణాలు ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. మానసిక అనారోగ్యానికి కారణాలు చూడండి, ఒకటి అనువంశికత, రెండు పరిసరాలు, మూడు శరీర నిర్మాణ లోపం. అన్ని పరిసరాల్లో మళ్ళీ మూడు పరిసరాలు ఏమేంటి? కుటుంబ పరిసరాలు, పాఠశాల పరిసరాలు, అలాగే సమాజ పరిసరాలు. ఇట్లా కారణాలను మనం చూస్తున్నాం మానసిక అనారోగ్యం. కారణాలు ఎప్పుడైతే తెలుస్తున్నాయో ఆ కారణాలను మనం ఆటోమేటిక్గా మనం వెనక్కి తీసుకురాగలం. ఆ కారణాలను మనం మార్చుకోగలిగిన పరిస్థితి కూడా మనకు ఉంటుంది, వాటిని పక్కకు తీసే అవకాశం ఉంటుంది. అనువంశికంగా ఏమిటి, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా మనం చూసుకోవాలి. మొట్టమొదటిది అనువంశికత. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయని మనకు తెలిసినవే. తల్లిదండ్రుల్లో ఎప్పుడైతే ఈ మానసికంగా అనారోగ్య లక్షణాలు ఉన్నాయో పిల్లల్లో కూడా కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది జన్యువుల పరంగా. మరి ఆ జన్యువుల పరంగా వచ్చేదాన్ని మనం ఏమైనా తొలగించగలమా? దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే వాటిని మనం డైరెక్ట్గా మందులతో మనం తీర్చలేకపోయినా కౌన్సిలింగ్ అనేది అతి చక్కటి టెక్నిక్ ఒకటి ఉన్నది. ఆ కౌన్సిలింగ్ కానీ పిల్లవాడికి మనం ఇవ్వగలిగితే, వాటిని చిన్నప్పటి నుంచి వాటిని జాగ్రత్తగా మనం గమనించగలిగితే, వాటిని మనం నర్చరింగ్ అనేది సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనం వాడిని పిల్లవాడిని ఆ దీని నుంచి కొంతమేరకు మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, శరీర నిర్మాణ లోపం. ఎప్పుడైతే శరీర నిర్మాణంలో లోపం ఉందో పిల్లవాడిలో ఏమవుతుందంటే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు పిల్లవాడు కుంగిపోతూ ఉంటాడు. ఆ కుంగుబాటు నుంచి మనం తీసుకురావాలంటే అందులో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించాలి. కాళ్ళు లేని వాళ్ళు ఎంతమందో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఎంతమందో రకరకాలైన మంచి మంచి ఇన్వెన్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ కాళ్ళు చేతులు అంగవైకల్యమైనంత మాత్రాన మనసు ఎప్పుడూ కూడా నీ అంగవైకల్యం కాదు, మానసిక వైకల్యం మీకు లేదన్నా శారీరక వైకల్యమే ఉందని మనం చెప్పడానికి అవకాశం. అలాగే మానసిక అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం. ఏంటి ఆ కారణం? మీరు ఇందాకటే గమనించారు స్ట్రెస్. ఆ ఎప్పుడైతే ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉందో ఆ స్ట్రెస్ నుంచి ఏమవుతుంది, మానసిక రుగ్మతలు అనేవి అవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించండి, ఎలాంటి సిజోఫ్రీనియా అంటారు ఈ రోగిని. ఆ సిజోఫ్రీనియా వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు రకరకాలైన బిహేవియర్, ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, గిన్నెలు విసిరేస్తున్న స్త్రీలు, అలాగే పిల్లల్ని కొట్టేస్తున్న స్త్రీలు కూడా ఉంటూ ఉంటారు. ఎప్పుడు అసాధారణమైన ప్రవర్తన మనం గమనిస్తూ ఉంటాం.
దాన్నే మనం ఆ సిజోఫ్రెనిక్ గా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ సిజోఫ్రెనియా యొక్క వాడిని కూడా మనం, ఆ రోగిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ చూడండి, పరిసరాలు మురికి మురిగ్గా ఉంది అక్కడ. ఆ మురికి వల్ల ఏమవుతుంది, విద్యార్థుల్లో కానీ పిల్లల్లో కానీ లేకపోతే పెద్దల్లో కానీ మానసిక అలజడి మొదలవుతూ ఉంటుంది. దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఏమవుతున్నారంటే, మనకు తెలుసు ఆ కొన్ని లొకాలిటీస్ మనం వెళ్తే అక్కడ మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు అర్ధనగ్నంగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ కూడా చక్కగా సరిగా ఉండదు. ఉండకపోవడం వల్ల మనమేం అనుకుంటామంటే వీళ్ళు ఇంత అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ పరిసరాలు ఎంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయో మనం గమనించాం. అలాగే పరిసరాల్లో ఇది కూడా చూడండి, ఎప్పుడు కూడా కాలుష్యం. ఈ కాలుష్యం వల్ల కూడా మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. టెన్షన్స్ మెయిన్ వల్ల కాలుష్యం అట. మీకు తెలుసు హైదరాబాద్ లో ఎంత కాలుష్యం ఉన్నది, ఎప్పుడైతే మెట్రోపాలిటన్ నగరాల్లో బాంబే, చెన్నై, కలకత్తా వీటన్నిటిలో కూడా మెట్రోపాలిటన్ నగరాల్లో ఏమవుతుందంటే ఎక్కువగా ఉందంటే ఈ మానసిక రుగ్మతలు గల ఎక్కువ జనాలు ఉన్నారంట. వారు ఎక్కువగా సైకియాట్రిస్టులకి ఎక్కువగా ఈ నగరాల్లోనే ఎక్కువగా వెళ్తున్నారట మనకు కనిపిస్తుంది. అలాగే చూడండి చెడలవాట్లు, చెడలవాట్లు స్నేహాల వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు, మీకు తెలిసిందే. నెక్స్ట్ సరిగా లేని ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల తాలూకా విడాకులు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇవి కూడా మానసిక అనారోగ్యానికి కారణాలుగా మనం చెప్పవచ్చు. అలాగే చెత్త సినిమాలు, ఈ టీవీలు సినిమాలు మనం చూస్తూ ఉన్నాం, వాటి నుంచి ప్రోవోక్ అయిపోయి పిల్లవాళ్ళు వాళ్ళ బిహేవియర్లో కూడా తేడాలు వస్తున్నాయి. అలాగే ఉపాధ్యాయుల కఠిన వైఖరి కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా అనారోగ్యమైన పోటీ, ఇప్పుడు నేను ముందు నేను ఉండాలి, నా గ్రేడ్ ముందు ఉండాలి, నా ర్యాంక్ ఉండాలి, ముందుగా ఉండాలి, తల్లిదండ్రులు లేకపోతే నువ్వేం నా ర్యాంక్ వెనక్కి పడిపోయావని పిల్లవాడిని విపరీతంగా దండిస్తూ ఉన్నారు. అలాగే పరీక్షలు భయపెడుతున్నాయి. అలాగే చూడండి ఇంటి పని, ఎప్పుడు పిల్లవాళ్ళు ఇంటి పని ఇంటి పని ఇంటి పని, ఆ ఇంటి పని వల్ల కూడా తల్లిదండ్రుల తాలూకు అతి భద్రత కూడా ఒక కారణం. విపరీతమైన ఆదర్శాలు, కొన్ని ఇళ్లలో ఆదర్శాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పక్షపాత వైఖరి కూడా ఉంటుంది. ఒక్కసారి దీని అంతటిని ఎలా మనం తీయవచ్చు, పాఠశాల ఏం చేస్తుంది, అలాగే కుటుంబం ఏం చేయొచ్చు ఒక్కసారి చూద్దాం. పాఠశాల ఏం చేయొచ్చు చూడండి, ఉపాధ్యాయుని స్నేహపూరిత ప్రవర్తన చూడండి. ఇక్కడ క్లిప్పింగ్ చూడండి, పసి మనసుల్లో రగులుతున్న కసి అనేది ఒకటి చూడండి. పిల్లవాళ్ళలో ఆ పసి మనసుల్లో అంట కసి రగులుతోందట. అలాగే ఒత్తిడితో చిద్రమవుతున్న బాల్యం అనేది రెండు చూడండి. పసి మనసుల్లో ఎందుకు ఆ రగులుతుంది, ఆ కసి ఎందుకు రగులుతోంది, గమనించారు కదా. నెక్స్ట్ చూడండి, ఒత్తిడితో చిత్రమవుతున్న బాల్యం అట. బాల్యం ఎలా చిత్రమవుతుందో ఒకసారి గమనించండి. సో ఇట్లా అవుతున్నప్పుడు కొలది అయితే దీన్ని కారణం ఏమిటి అనేది చివరిగా మనం చూస్తే తరాల అంతరం ఇది. తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి, తరాలు మారుతూ ఉన్నాయి. నీవు అలాగే ఉండాలనుకుంటే కుదరదు. నా పిల్లవాడు నాలాగే ఉండాలంటే మీరు చిన్నప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు మీరు చేస్తున్నది వేరు. దీనంతటికీ మనం ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల స్నేహపూరిత ప్రవర్తన అన్నాం. నెక్స్ట్ ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి. అదేవిధంగా కఠిన శిక్షల నుండి దూరం చేయాలి, చక్కటి సాంఘిక సంబంధాలను ఇవ్వాలి. అలాగే వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. సరైన కాంక్ష స్థాయి, కాంక్షలను పెంచ ఎక్కువ సరైన అవసరమైన వరకు కాంక్షలు అనేది ఉన్నట్టు చూడాలి. విద్యా మార్గదర్శకం ఇవ్వాలి, ఔద్యోగిక మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. అలాగే ఆహ్లాదకరమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి, సక్రమమైన బోధనా పద్ధతులు ఉండాలి, మంచి గ్రంథాలయం ఉండాలి. సో ఇలా సామర్థ్యానుగుణం నియోజనాలు, ఎక్కువగా హోంవర్క్ అయిపోవడం వల్ల పిల్లవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నైతిక లైంగిక విద్యల ఏర్పాటు ఉండాలి, భావోద్రేక శిక్షణనివ్వాలి, సాంస్కృతిక కార్యక్రమాల అవసరం, అలాగే ఆటలు వ్యాయామము, అలాగే ఆర్థిక సామాజిక తేడాలు. అందుకే యూనిఫామ్ మనం పెడుతూ ఉన్నాం. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు మనం ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువగా పిల్లవాడు రక్షక తంత్రాలపై ఆధారపడకుండా చూడాలి. నెక్స్ట్ చూడండి ఒక్కసారి తల్లిదండ్రులు ఏం చేయాలి, తల్లిదండ్రుల పాత్ర వాత్సల్యం ప్రేమ కావాలి. అలాగని చెప్పి అతిగారాభం వద్దు, ఇతర పిల్లలతో తరచు పోల్చవద్దు, పిల్లల్ని విమర్శించవద్దు. ఒక్కసారి రెండు సార్లు అంతేగాని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటే ప్రాబ్లం వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి, సలహాలు ఇవ్వండి, వారు ఇబ్బంది పడుతున్నప్పుడు సలహాలు ఇవ్వండి, న్యాయమైన అవసరాలు తీర్చండి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి,
పిల్లల ముందు ఘర్షణ వద్దు. మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే, మీరు పిల్లలు లేనప్పుడు మీరు ఏదైనా కాస్త ఇబ్బందులు ఉంటే వాటిని సమస్యగా పరిష్కరించుకోండి, కానీ ఘర్షణలు వద్దు. ఘర్షణలు పిల్లవాడి మనసు పసి మనసుల మీద ఇబ్బందులు కలుగు చేస్తాయి. అలాగే టీచర్లు కూడా అన్ని జాగ్రత్తగా ఉంటే చక్కటి మానసిక ఆరోగ్యాన్ని మనం కల్పించవచ్చు. సో ఇట్లా మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో మనం చూసాం, మానసిక అనారోగ్యం అంటే ఏమిటో చూసాం. మీరందరూ ఈ రకమైన మీ తాలూకా తరగతి గదిలో కూడా ఈ సూచనలన్నీ మనం పాటిస్తే చక్కటి తరగతి గదిని మనం నిర్వహించవచ్చు. భావి భారత పౌరులను మనం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.